ఉదయకాల ప్రార్థన. కృపామయుడ, కృపాసత్య సంపూర్ణుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క అమూల్యమైన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయ్యా, గడిచిన రాత్రికాలమంతా కూడా మీరు మా ఎడలు చూపిన ప్రేమ వాత్సల్యతను బట్టి స్తోత్రాలు నాయన. అయ్యా, మీరు చూపించిన మీ రక్షణను బట్టి ఉదయకాల సమయంలో మేము సజీవులముగా ఉన్నాము తండ్రి. అయ్యా, ఈ రోజున తండ్రి ఈ లోకాన్ని చూడగలుగుతున్నాము నాయన. అందును బట్టి మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞతలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువ. రెండో సమూయేలు గ్రంథం 19:38 నీవు కోరినదంతయు నేను చేసేదను అని వాక్యం ద్వారా సెలవిస్తున్నారు తండ్రి. అయ్యా, ఎవరైతే మీ మాటకు లోబడి ఉంటారో, అయ్యా ఎవరైతే మీ యొక్క వాక్యానుసారముగా జీవిస్తున్నారో, అయ్యా ఎవరైతే మీ యందు భయభక్తులు కలిగి ఈ రోజున జీవిస్తున్నారో, వారు ఏమైతే కోరుకుంటున్నారో ప్రభువ, అదంతా కూడా చేస్తానంటున్నారు తండ్రి. అయ్యా, స్తుతిస్తున్నాం నాయన. దీన్ని బట్టి తండ్రి మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈ రోజున ఏ బిడ్డ అయితే వేటి విషయంలో అయితే మీకు మొర పెడుతున్నారో, ఏ విషయంలో అయితే కావట్లేదని బాధపడుతున్నారో, ఎవరైతే తండ్రి మీకు నమ్మకముగా జీవిస్తున్నారో, వారి జీవితంలో తండ్రి ఈ రోజు నీ ఒక్క వాగ్దానం నెరవేర్చండి. వారు కోరుకున్నది అన్నీ కూడా తండ్రి మీ చిత్తంలో ఈరోజు వారి జీవితంలో జరిగించండి ప్రభువా. ఎవరు అడ్డొచ్చినా, ఏ అధికారం అడ్డొచ్చినా, ఏ అపవాదం అడ్డొచ్చినా కానీ ప్రభువా, వారు ఖచ్చితంగా అది పొందుకుని తీరుతారు, అది మీరు చేసి తీరుతారనే విశ్వాసముతో తండ్రి వారు జీవించుటకు కృప చూపించండి. ప్రతి బిడ్డ జీవితాన్ని తండ్రి ఈ రోజున మీరే కట్టమని నాయన, మీరే వారిని ఆశీర్వదించమని ప్రభువా బ్రతిమాలుతున్నాం తండ్రి. ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీ చేతిలో పెడుతున్నాం. మీరే ఈరోజు అంతను వారిని, వారి కుటుంబాన్ని రక్షించండి నాయన. ప్రభువా, ఈ రోజున మా చిత్తం, మా ఇష్టాలు, మా సొంత నిర్ణయాలు కాదు కానీ నాయన, మీరే మాకు తోడయుండి మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించండి ప్రభువ. మీ నామానికి మహిమకరంగా మమ్మల్ని వాడుకోండి ప్రభువ. తండ్రి, మా మాటలు, మా క్రియలు, మేము చేస్తున్న ప్రతి పని కూడా భయభక్తులు కలిగి చేయడానికి, సాక్ష్యాన్ని కాపాడుకునే విధంగా ఉండడానికి మాకు మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, ఈ రోజున పనులన్నింటినీ ఆశీర్వదించండి తండ్రి. చేస్తున్న పరిచర్యలు, వ్యవసాయ పనులు, బిజినెస్లు, జాబ్స్, ప్రతి వాటిని దీవించండి నాయన. ప్రతి ఒక్కరు కూడా వాటిలో ఫలించి వారిలాగా వారిని లేవనెత్తండి తండ్రి. అయ్యా, ఎవరు కూడా పనులకు ఆటంకపరచకుండా మీరు ఆజ్ఞాపించండి ప్రభువా. నాయనా, ఈ రోజున మా ప్రయాణాలను బట్టి అడుగుతున్నాము. మా ప్రయాణాల్లో మీ సహాయమును కోరుతూ ప్రార్థిస్తుండగా అయ్యా, మా మార్గాలంతటిలో మీ యొక్క రక్షణ, మీ కాపుదల దయచేయండి తండ్రి. అయ్యా, ఏ అపాయం, ఏ ప్రమాదం ఎవ్వరికి కూడా జరగకుండా నాయన, క్షేమరీతిన వారు గమ్యస్థానాలకి చేరుకొనిలాగిన మీ యొక్క కంచెలో ప్రతి బిడ్డను కూడా భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి బిడ్డ కూడా కుటుంబాన్ని పోషించుకునే సామర్థ్యతను దయచేయండి ప్రభు. ఈ రోజున గృహాల్లో ఏ బిడ్డకు ఎటువంటి లోటు లేకుండా నాయన, మీరే వారికి సమృద్ధి కలగచేయండి. ఈరోజు కావలసిన ఆహారమును, ఈరోజు కావలసిన ఆరోగ్యమును, ఈరోజు కావలసిన ఆత్మీయతను ప్రతి బిడ్డలో మీరే నింపండి నాయన. గృహంలో ఒంటరిగా ఉంటున్న వృద్ధులను, చిన్న బిడ్డలను, యవన బిడ్డలను, గృహిణీలు, వీరందరికీ మీ యొక్క రక్షణ కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువ. నాయన, హాస్పిటల్స్లో ఉండి ఆపరేషన్స్ కోసం, డెలివరీస్ కోసం, రిపోర్ట్స్ కోసం ఉన్న ప్రతి బిడ్డకు కూడా మీ యొక్క కాపుదలు దయచేయండి తండ్రి. ప్రభు, ఇంటర్వ్యూస్కి, ఎగ్జామ్స్కి వెళ్తూ ఉండగానైనా బిడ్డలకు జ్ఞానాన్ని దయచేయండి, జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి, వారు సెలెక్ట్ అవ్వులాగా ఆశీర్వదించండి ప్రభు. ప్రభు, మీరు ఇచ్చిన ఈ యొక్క శ్రేష్టమైన సమయాన్ని తండ్రి మేము వినియోగించుకునేలాగున, అపవాది మా సమయాన్ని దొంగలించకుండా మేము జాగ్రత్త పడవలాగున మాకు తెలివిని దయచేయండి ప్రభు. అదేవిధంగా ఎవరితోనూ ఎటువంటి విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరితోనూ ఈ రోజున సమాధానము కలిగి ఉండుటకు మాకు మనస్సును కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా, ఈ రోజున తండ్రి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి అయ్యా. మీరు ఇచ్చిన నూతన సంవత్సరంలో వారిని బహుగా ఆశీర్వదించండి. వారి కుటుంబాలను తండ్రి మీ యొక్క రక్షణలోకి తీసుకోండి నాయన. అయ్యా, ఈ రోజున మేము మీ యొక్క నామాన్ని ప్రకటించేవారిగా, మీ నామాన్ని గణపరిచేవారిగా, మీకు సాక్షులుగా మీ సన్నిధిలో నిలవబడే ధన్యత మా అందరికీ కూడా అనుగ్రహించమని కృపగలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.